హలో వెల్కమ్ టు ఓకే టీవీ మనం ప్రస్తుతం నిజాం ఇన్స్టిట్యూట్ ఆపోజిట్ లో ఉన్నామండి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుందంట చాలా తక్కువ కాస్ట్ లోనే చాలా టేస్టీ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఇక్కడ మనకు అందిస్తున్నారు ఒకసారి చూద్దాం ఆ ఫుడ్ ఎలా ఉంది దాని టేస్ట్ ఎలా ఉంది దాని రేట్స్ ఎలా ఉన్నాయి అనేవి రండి నాతో పాటు ఏమేం ఫుడ్స్ ఉన్నాయి అన్న చికెన్ ఉంది నాన్ వెజ్ లో చికెన్ మరి ముక్కలు వేసారా మంచిగా ఫుల్ మీల్స్ 80 ఫుల్ మీల్స్ 80 నాన్ వెజ్ 80 వెజ్ 60 నాన్ వెజ్ ఏమో 80 80 రూపీస్ వెజ్ ఏమో 60 రూపీస్ నాన్ వెజ్ లో ఏమేం పెడతారు ఓన్లీ చికెన్ ఏనా చికెన్ తల్కాయ కూర మేక తల్కాయ మటన్ లివర్ బోటి బోటి ఇంకా చికెన్ లివర్ తల్కాయ కూర ఇంకా చికెన్ చికెన్ లివర్ మటన్ లివర్ 80 కే ఫుల్ మీల్స్ అవునా అదే మంచి కడుపు నిండా పెడతారా మరి ముక్కలు ఎక్కువ ఏమంటే ఇస్తారా ఎంత అంటే అంత తింటాం ఎంత అంటే అంత మరి మీకు పైసలు మిగులుతాయి ఎంత అంటే అంత పెడితే పైసలని కాదు పబ్లిక్ కి సేవ చేద్దామని అంతే ఓకే సేవ కోసం అంటారు మీకు మిగిలినా మిగిలిపోయినా ముందు వాళ్ళ కడుపు నింపాలి ఇంకా మరి నాన్ వెజ్ అంటే ఇది పెడతారు వెజ్ లేం పెడతారు వెజ్ అంటే ఇగో క్యాబేజ్ ఉంది గోంగూర పచ్చడి పాలకూర పప్పు పెరుగు పచ్చపులుసు ఇప్పుడు అన్ని ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇక్కడ అవును అన్నిట్లో ఏ మెను ఉంటదా అంటే రోజు ఒక్కొక్క వెరైటీ ఉంటది రోజు ఒక్కొక్క వెరైటీ ఉంటది ఈ రోజు ఈ వెరైటీ రేపు ఇంకొక వెరైటీ ఉంటది రేపు ఏం వెరైటీ ఉంటది అంటే రేపు వేరే కర్రీ ఉంటంట వంకాయ అట్లా మన పాలకూర కాదు వేరే పప్పు అన్నిట్లో మరి వెరైటీ ఉంటదా వెరైటీ ఉంటది సేమ్ అదే తల్కాయ కూర మటన్ అదే ఉంటది పాపరాలు కూడా ఉంటాయా పాపరాలు కూడా ఉంటాయా పార్సల్ కూడా ఇస్తారా అంటే ఓన్లీ పచ్చి పులుసు ఓన్లీ చికెన్ కర్రీ అడిగితే సరే పార్సల్ కూడా ఉంది కర్రీస్ పార్సల్ రైస్ మరి ఇప్పుడు ఒక్కొక్క కూర కొనుక్కున్నారు అనుకో వాళ్ళు వాళ్ళకి ఎన్ని పైసలు ఇప్పుడు ఇది 10 రూపీస్ చికెన్ కర్రీ చికెన్ కర్రీకి 60 రూపీస్ విత్ రైస్ 80 సాంబార్ ఉందా ఇప్పుడు అంటే ఇప్పుడు వెజ్ కర్రీస్ అన్నేమో ఎంత 10 రూపాయలు రసం ఒకటే 10 రూపీస్ ఇచ్చిన ఆయనకి మిగతా వేరే వెజ్ కర్రీస్ అన్ని 20 రూపీస్ కే ఇస్తా 20 అది చికెన్ మాత్రం 60 రూపాయలు మరి బిర్యానీ పెట్టారా బిర్యానీ కూడా పెడతా కానీ టైం సరిపోతలని పెడతలే బిర్యానీ కూడా దొరుకుతుంది మరి బిర్యానీకి ఎన్ని పైసలు 90 రూపీస్ ఫుల్ మీల్స్ ఫుల్ బిర్యానీ ఎంత అంటే అంత పెడతారా మరి ఎంత అంటే అంత అన్లిమిటెడ్ మరి అన్లిమిటెడ్ అయితే మీకేం మిగులుతాయి ఏదో ఒక తృప్తి అంటే బాగా పైసలు ఉన్నట్టున్నాయి కదా అందుకే పెడుతున్నారు అట్లేం లేదు కష్టపడితేనే అమ్మా అన్ని ఆయన డ్రైవర్ కరోనా వచ్చినప్పటి నుంచి జాబ్స్ లేవని ఇది పెట్టుకున్నాం 2 ఇయర్స్ అవుతుంది పెట్టుకుని రెండు అన్న మరి బిజినెస్ మంచిగా రన్ అవుతుందా ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా అయితే ఒకటేసారి అయితేనే ఉంటుంది అప్పుడప్పుడు డల్ ఉంటుంది లాస్ వస్తుందా అప్పుడు మీకు ఏమన్నా మీ మీద వస్తుంది లాస్ వస్తుంది మీకు అప్పుడు ప్రాబ్లం కాదా మరి లాస్ ప్రాబ్లం ఏం లేదు ఒకప్పుడు వస్తుంది ఒకప్పుడు పోతుంది అట్లా అనుకుంటే ఇంకా ఎవరేం ఇక రెండు అంటే ఈక్వల్ అవుతాయి ఒకప్పుడు వచ్చిన దాంట్లో ఒకప్పుడు రాని దాంట్లో రెండు కలిసిపోతాయి ఇంకా కర్రీస్ మాత్రం చేసి పెట్టుకుంటాము రైస్ అప్పటికప్పుడే వండుతాము అట్లా కొంచెం సేఫ్ ఉంటుంది అన్నమాట అంటే మరి ఇద్దరం గొర్రెలమ్మా ఇప్పుడు ఇది ఇది చికెన్ కర్రీ చూస్తుంటేనే ఊరిలో వస్తున్నాయి నాకైతే మంచిగా ఉంది తినేసి పోదాం మనం పోయేటప్పుడు పచ్చి పులుసు చూడండి మనం ఇంట్లో వేసుకున్నంటే మస్తు ఉంది పచ్చి పులుసు కూడా కలర్ఫుల్గా ఉంది ఇది రైతా ఏ రైతా గీ అన్ని మనం మోడ్రన్ కాదు కానీ చల్లచారు అనమాట మన ఇంటికాడ అనుకుంటాం కదా అది ఇది పప్పు పప్పు పాలకూర పప్పు ఏదో ఆకుకూర అవుతుంది మరి మనం అంత పాలకూర పప్పు ఇక్కడ చూస్తే ఇక టమాటా చట్నీ
మంచి ఉన్నాయి అబ్బా తింటానికి అయితే 60 రూపాయలకి వెజ్ ఐటమ్స్ అన్ని వస్తాయంట కడుపు నిండా తినొచ్చు ఆగల మీద వచ్చినోళ్ళు ఇదేం కూర ఇదేం కూర అండి క్యాబేజీ ఆలు అది కూడా మంచి ఉంది క్యాబేజీ ఆలు అంట ఇక్క అక్కనేమో రైస్ ఉన్నట్టుంది ఇంగో ఇన్ని ఇంత ఇంత ప్యాకెట్లు ఇస్తారా పార్సల్ అంటే ఇంత పార్సల్ అయితే ఇంత సరిపోతుందా మరి కవర్ చూసే కొంచెమే ఉంది కదా కడుపు నిండుతదా నాలంటోలకి అయితే సరిపోదు గా అన్న మరి ఇద్దరు తినొచ్చా నాలంటోలకి సరిపోదు అనిపిస్తుంది నాకు ఇది కాకపోతే పార్సల్ కదా అందుకే అట్లా అనిపిస్తుంది ఏమో ప్లేట్లు వేస్తే ఓకే అది కవర్లో వేసరికి కొంచెం అనిపిస్తున్నట్టుంది రైస్ అయితే అయిపోతా ఉంటూ వండుతారు ఇవి అయితే స్టాక్ పెట్టుకుంటారు మంచిగా ఉంది నువ్వెవరు తిన్నావా నువ్వు ఎప్పుడైనా ఇక్కడ బా వేస్తుందా మీ బాబు ఇట్స్ అంట చికెన్ బిర్యానీ 90 రూపాయలు చికెన్ రైస్ 80 రూపాయలు బోటి రైస్ 80 రూపాయలు మటన్ లివర్ రైస్ 80 రూపాయలు గోట్ హెడ్ రైస్ 80 రూపాయలు గోట్ అంటే గొర్రె కూర అన్నమాట గొర్రె తలకాయ తలకాయ కూర 80 రూపాయలు ఎగ్ రైస్ 70 రూపాయలు దాల్ రైస్ 60 రూపాయలు ఇగో రేట్లు అయితే ఇవే ఉంటాయి అనుకుంటా అందరు కాడ ఇగో ఇట్లా ఉన్నాయి అన్ని రకాల ఐటమ్స్ మంచిగా ఉన్నాయి వెజ్కు నాన్ వెజ్కు తినండి వచ్చి మళ్ళీ మేమైతే పాపడం మంచిగా ఉన్నాయి 60 రూపాయలు 80 రూపాయలు అంటే నాన్ వెజ్ ఎంతనైనా తినొచ్చంట పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పోయి అలాగే వేలు వేలు పెట్టుడు అంటే మనకు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడే నేనైతే మంచిగా తినిపోతా పోయేటప్పుడు మరి మీరు తింటారా లేదా అనేది చూడండి